లభించింది చంద్రుని పరిహాసం. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యుడు, జగద్వంజుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపమునకు విరగబడి నవ్వాడు. అందులకు పార్వతీదేవి చంద్రుణ్ణి చూసి శపించింది. అందువలన చంద్రుని యొక్క మాన్యత నశించింది. అతడి పట్ల లోకము విముఖత వహించాలి, అనగా అతడిని చూడరాదు, చూసిన ఎడల నీలాపలిందలు తప్పవు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండా ఎట్లా ఉంటారు? నీలాపనిందల మధ్య జీవితములు ఎలా సాగుతాయి? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకులను ఈ శాపం నుండి విముక్తికై దేవదేవుని ప్రార్థించాడు. కరుణామయుడు ఆ దేవుడు విముక్తికై ఉపాయం సూచించాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకొని అక్షంతలు శిరమున ధరించిన ఎడల నిష్కలంక జీవితంలో సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది నిజమని అందరికీ చెప్పబడినది. దీని అందు పొరపాటు జరిగితే ఎంతవారికైనా నీలాపలిందలు తగవని శమంతకమోపన్యాసం ద్వారా చెప్పబడింది. ఒకానక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబం చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకును తప్పలేదు. సత్రాజిత్తు అనేవాడు సూర్యోపాసనచే శమంతకమని మణిని సంపాదించాడు. దినమునకు 8 బారుల బంగారం నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినది కాదని ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతడికి ఆ సూచన రుచించలేదు. అనంతరం సత్రాజిత్తు తమ్ముడు